కరెంటు మీటర్ల స్టైల్ మారబోతోంది ఇళ్లలో కొత్తగా స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు కనిపించబోతున్నాయి ఇక ముందుగా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు వాడుకునే రోజులు రానున్నాయి రెండు వేల ఇరవై మూడు కల్లా రాష్ట్రమంతా స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించనున్నామని డిస్కంలో నష్టాలు తగ్గడమే కాకుండా వినియోగదారుడికి సైతం ఎన్నో లాభాలు ఉన్నాయంటున్న తెలంగాణ ఏఆర్సీ చైర్మన్ టి శ్రీరంగారావుతో మా ప్రతినిధి శ్రవణ్ ఫెస్ట్ టు ఫేస్ త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు దర్శనమివ్వబోతున్నాయి ఇప్పుడు మనం ఎలాగైతే మొబైల్ను వినియోగించుకోవడానికి ముందుగానే రీఛార్జ్ చేసుకుంటున్నామో అదేవిధంగా కరెంటును కూడా ఉపయోగించుకోవడానికి మొదటగానే మనం రీఛార్జ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు రానున్నాయి రెండు ప్రీపెయిడ్ మీటర్లు వీటినే స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు అంటారు వీటినే భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా కూడా కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసే చేసేవారికి మొదటగా వీటిని బిగించనున్నారు తర్వాత దశలవారీగా ఇప్పుడు వినియోగంలో ఉన్నటువంటి మీటర్ల స్థానంలో వీటిని కూడా పెట్టనున్నారు తెలంగాణ ఐఆర్సీ చైర్మన్ టి శ్రీరంగారావు గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఎట్లా పనిచేస్తాయి స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ అనేటివి సమర్థవంతంగా పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్స్ పెట్టినప్పటికీ కూడా మన హైదరాబాద్లో ఏదైతే జీడిమెట్లో పైలట్ ప్రాజెక్ట్ చేశారు ఈసీఏఎల్ మరియు ఏఎంఆర్ ఎస్పీడీసీఎల్ వారితో కలిసి చేసినటువంటి స్మార్ట్ గ్రిడ్ ప్రోగ్రాము జీడిమెట్లో ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్టు చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది దానికి దేశవ్యాప్తంగా కూడా జాతీయ అవార్డును అందుకోవడం జరిగింది ఇప్పుడు మన దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే దాదాపు రెండు లక్షల విలువ చేసే కరెంటుని మనము వృధాగా కోల్పోతూ ఉన్నాం అంటే అది థెఫ్ట్ రూపంగా కావచ్చు ఫిలిఫ్రేజ్ కావచ్చు లేకపోతే కమర్షియల్ లాసెస్ టెక్నికల్ లాసెస్ కావచ్చు ఈ విధంగా దాదాపు రెండు లక్షల విలువ చేసే కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత ట్రాన్స్మిషన్ జరిగినప్పుడు కన్జ్యూమర్కు అందినప్పుడు ఏదైతే లాసెస్ ఉంటాయో ఆ లాసెస్ వల్ల మనం కోల్పోతూ ఉన్నాం ఇది పెనుభారంగా ఈరోజు డిస్కమ్స్ పైన పెనుభారంగా మారింది సో డిస్కమ్స్ అన్నీ కూడా ఈరోజు ఏవైతే ఉన్నాయో అవి నష్టాల్లో కూరుకుపోతున్నాయి వాటిని ఆర్థికంగా పరిపుష్టవంతం చేయాలి లాభాల బాట పట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ను ఖచ్చితంగా పెట్టాలనేటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది ముఖ్యంగా ఎక్కడైతే లాసెస్ ఎక్కువ ఆ ప్రాంతాల్లో దీన్ని తొందరగా ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఈ రోజు నుంచి వచ్చి ఈ రోజు నుంచి ఇచ్చే ప్రతి కొత్త మీటర్కు కూడా ప్రీ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ అయి ఉండాలనేటువంటి విధానాన్ని ప్రకటించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మీటర్ ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది సార్ అంటే ఉపయోగించేటువంటి వినియోగదారు దగ్గర కంపల్సరీ స్మార్ట్ ఫోన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోయినా ప్రాబ్లం కాదు అంటే ఉన్నట్టయితే ఏంటంటే ఒక యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే కన్జ్యూమర్కు ఏ టైంలో ఎంత పవర్ వినియోగపడుతా వినియోగించుకుంటున్నామో ఏ టైంలో పవర్ వినియోగించినట్టయితే తక్కువ బిల్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే తెలిసి అనుకోండి ఒకవేళ అది మనకు స్మార్ట్ ఫోన్ లేకపోయినప్పుడు కూడా బిల్లింగ్ విధానం అంటే సేమ్ సెల్ ఫోన్లో ఏ విధంగానైతే మనము ముందే పేమెంట్ చేసి రీఛార్జ్ చేసుకుంటామో ఆ విధంగా మనం చేసుకునేటువంటి అవకాశం సింపుల్ టెక్నాలజీ ఈసీఎల్ వారు మరియు విన్యమ్మ వాళ్ళ సౌజన్యంతో చేస్తున్నటువంటి టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది కాబట్టి మేము ఇక్కడ స్మార్ట్ గ్రిడ్ను విజిట్ చేయడం జరిగింది తర్వాత సీఆర్ఎస్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వాళ్ళు కూడా విజిట్ చేశారు మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా విజిట్ చేశారు అందరూ ఒక పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది కాబట్టి ఒక స్టడీ గా తీసుకొని అందరూ ఈ స్మార్ట్ గ్రిడ్ సెంటర్ ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి స్మార్ట్ గ్రిడ్ సెంటర్ను విజిట్ చేయడం జరిగింది దీనివల్ల వినియోగదారుడిపై కొత్త మీటర్లు తీసుకునే వాళ్ళపై ఏమైనా భారం పడేటువంటి అవకాశం ఉంది వినియోగదారుడిపైన ఎలాంటి భారం పడదు వినియోగదారునికి అనేకమైనటువంటి లాభాలు ఈ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ వినియోగించడం వల్ల అనేకమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దానిపైన ఈఆర్సీ కూడా వినియోగదారులను ఎడ్యుకేట్ చేయబోతుంది విద్యుత్ శక్తి రంగంలో ఈ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల వల్ల అనేకమైనటువంటి మార్పులు రానున్నాయి మంచి క్వాలిటీ పవరు మే ముఖ్యంగా ఏంటంటే పంపిణీ సంస్థలు ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక మనం ఈ విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు సిలిండర్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది గ్యాస్ రేటు కూడా పెరిగిపోతా ఉంది రానున్న రోజుల్లో మనకు వంటకు ఉపయోగించేటువంటి దాన్ని కూడా కరెంటు స్టవ్లు కానీ ఇవన్నీ కూడా వినియోగించినట్టయితే ఖచ్చితంగా వినియోగదారులకు బెనిఫిట్ అవుతుంది ఎంతైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని లాసెస్ నష్ట నివారణ చేసినట్టయితే పూర్తిగా వినియోగించుకోవడానికి అవకాశం ఈ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల మొత్తాన్ని కూడా రాష్ట్రం మొత్తంగా కూడా బిగించనున్నామని శ్రీరంగారావు గారు అయితే చెప్తున్నారు విడుదల చంద్రుతో శ్రవణ్ ఎబిన్ ఆంధ్రజ్యోతి